హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి చికెన్ లివర్ అండ్ గిజర్డ్ ఫ్రై చికెన్ ఫ్రై అన్నా లెగ్ పీస్ ఫ్రై అన్నా చాలా మందికి ఇష్టమే కదండి దానికన్నా ఇంకా బాగుంటుంది ఈ చికెన్ లివర్ అండ్ గిజర్డ్ ఫ్రై అది కూడా నా స్టైల్లో నేను చూపించే విధంగా తప్పకుండా ట్రై చేస్తేనే మీకు పర్ఫెక్ట్ చికెన్ లివర్ అండ్ గిజర్డ్ ఫ్రై రెసిపీ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ చికెన్ లివర్ అండ్ గిజట్ ఫ్రై ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి చికెన్ లివర్ అండ్ గిజట్ ఫ్రై చేయడానికి నేను ఒక అర కేజీ వరకు వీటిని తీసుకున్నానండి అయితే ఇది కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసుకుంటా కడగాలి తర్వాత నిమ్మకాయ నీళ్ళల్లో కూడా ఒక టెన్ మినిట్స్ ఉంచేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత స్టైనర్లో వేసుకొని పది నిమిషాల పాటు ఉంచితే ఇలా కంప్లీట్గా ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద పీసెస్ను కొంచెం చిన్న సైజులోకి చేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా మూడు టేబుల్ స్పూన్లు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాము కాబట్టి నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను అర కేజీ చికెన్కి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు జీరా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇవన్నీ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టించుకోండి ఇలా కంప్లీట్గా పట్టించిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే అరగంట పాటు ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే పెట్టేస్తున్నానండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెండు బిర్యానీ ఆకులు పావు కప్పు వరకు పుదీనా ఆకులను వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ అండ్ గిజర్డ్ గిజర్డ్ ఉంది కదండి దాన్ని ఇందులోకి వేసుకొని చక్కగా ఆయిల్ అంతా కలిసే విధంగా కలిపేసేయండి కలిపి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది పీసెస్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా టూ మినిట్స్ మగ్గించడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకు చక్కగా పట్టుకుంటుంది ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలిపేసి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా ముక్కలకు పట్టించండి ఇది ఆయిల్లో వేయడం కన్నా ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోండి ఇలా కొబ్బరి పొడిని కూడా చక్కగా ముక్కలకు కలిసే విధంగా కలిపేసేయండి ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ రెసిపీ అనేది మరింత డ్రైగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక ఆలస్యం చేయకుండా అన్నంతో కానీ చపాతీతో కానీ టేస్ట్ చేయండి భలే టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ లివర్ అండ్ గిజట్ ఫ్రై రెడీ అయిపోయింది మామూలుగా అయితే చికెన్ ఇష్టపడిన వారు కూడా ఈ చికెన్ లివర్ గిజట్ ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అన్నంలోకి కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ రెసిపీ అయితే పిల్లలకైతే మరింత టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా నేను చూపించిన స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చూసారు కదండి లివరే కాదు గిజెడ్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా చికెన్ లివర్ అండ్ గిజెడ్ ఫ్రై నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో 有。<Thank>